నేను చచ్చిపోయే దగ్గర నువ్వే ఉండాలి పదవులో ప్రభువా. నాయన ఇదిగో ఏసయ్య, నువ్వు నీ గెలిపిస్తా, నువ్వే వస్తా నీ చుట్టుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు పెంచేవాళ్ళ సంతోషం కాదు కానీ మంచి పనులు చేస్తావు నాయన, మంచి పనులు చేస్తావు. నా కోసమని కాదు, ప్రజలు అందరూ సంతోషిస్తున్నారు, ఊర్లన్నీ బాగుపడ్డాయి నాయన. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనగా తండ్రి, ఎక్కడ మొదలు పడి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇంట్లో ఉంటున్నారంటే నీ వల్లే, నీ వల్లే. ఒక ఇంట్లో ఉంటున్నారు తలుపేసుకుంటున్నారంటే నీ వల్లే, పిల్లలు చదివించుకుంటున్నారంటే నీ వల్లే. బాబు డాక్టర్లు ఎందరో బాగుపడుతున్నారు నాయన, నువ్వు ఇంకా రావాలి, ఇంకా మంచి మంచి పనులు చెయ్యాలి, ఇంకా నువ్వు 100 ఏళ్ళు వర్ధిల్లాలి తండ్రి. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకటి తండ్రి, నాకు ఇల్లు లేదు, బడ్డీలో ఉంటున్నాను. అందుకని నాకు ఒక ఇల్లు వచ్చినట్టు కూడా చేస్తామని చుట్టూ కాగితాలు పెట్టుకుంటున్నాను. అది కూడా వస్తే ఇంకా నేను సంతోషిస్తాను. అందుకని నువ్వు దీవింపబడాలా, నా ఆశీర్వాదం నీకు ఉండాలి, ఈ చుట్టూ నువ్వే గెలవాలా. గెలుస్తావు తండ్రి, నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎంతమంది ఎన్ని చెప్పినా నీకే ఓటు, మా ఓట్లన్నీ నీకే ప్రభా, నీకే. చంద్రబాబు నాయుడు గారికి జై, చంద్రబాబు నాయుడుకే జై, చంద్రబాబు నాయుడుకే జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.